హలో అండి ఈరోజు మనం ఏడో తరగతి సెమిస్టర్ వన్లో రెండో పాఠం పదార్థాల స్వభావం పదార్థాల స్వభావం దాంట్లో బిట్స్ని చూద్దాం ముందుగా వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఆమ్లం ఆసిడ్ అనే పదం ఆమ్లం ఆమ్లానే మనం యాసిడ్ అంటాం కదా యాసిడ్ అనే పదము ఏ లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది ఏసిర్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది నిమ్మకాయలో ఉండే ఆమ్లం సిట్రిక్ ఆమ్లం చింతపండులో ఉన్న ఆమ్లం టార్టారిక్ ఆమ్లం యాపిల్లో ఉన్న ఆమ్లం మాలిక్ ఆమ్లం టమాటాలోని ఆమ్లం ఆక్సాలిక్ ఆమ్లం స్నానపు గదులను శుభ్రం చేయడానికి వినియోగించే ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం బ్యాటరీలలో ఉపయోగించే ఆమ్లం సల్ఫ్యూరిక్ ఆమ్లం కృత్రిమ ఆమ్లాలకు ఉదాహరణ హైడ్రోక్లోరిక్ ఆమ్లం సల్ఫ్యూరిక్ ఆమ్లం నత్రిక్ ఆమ్లం సోడాలు మరియు శీతల పానీయాల్లో ఉండే ఆమ్లం కార్బోనిక్ ఆమ్లం కార్బోనిక్ ఆమ్లం వీటి మిశ్రమం నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్ల మిశ్రమం జారుడు స్వభావం మరియు రుచికి చేదుగా ఉండే పదార్థాలను ఏమని పిలుస్తారు క్షారాలు టూత్పేస్ట్లోని ముఖ్యమైన అనుఘటనలను తెలపండి కాల్షియం కార్బోనేట్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ సోడియం బై కార్బోనేట్ నీటిలో కలిగే క్షారాలను ఏమని పిలుస్తారు ఆల్కలీలు నీటిలో కలిగే క్షారాలను ఆల్కలీలు అని పిలుస్తారు ఆల్కలీలకు ఉదాహరణ సోడియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ కాల్షియం హైడ్రాక్సైడ్ అర్హీనియస్ ఈ దేశపు శాస్త్రవేత్త స్వీడిష్ శాస్త్రవేత్త స్మంటే అర్హీనియస్కు ఈ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో ఆమ్లాలకు క్షారాలకు సరికొత్త నిర్వచనాలకు ఇచ్చిన వ్యక్తి అర్హీనియస్ ఆమ్లం మరియు క్షారం కాని పదార్థాన్ని ఏమని పిలుస్తారు తటస్థ పదార్థం తటస్థ పదార్థాలకు ఉదాహరణ స్వేదనజలం ఉప్పు ద్రావణం చక్కెర ద్రావణం సూచికలు ఎన్ని రకాలు నాలుగు రకాలు కృత్రిమ సూచికలు సహజ సూచికలు గ్రాన సూచికలు సార్వత్రిక సూచికలు లెట్మస్ లెట్మస్ దేని నుంచి సంగ్రహిస్తారు లైకెన్ నుంచి సంగ్రహిస్తారు క్షారాలను పరీక్షించడానికి మనం దేనిని వాడవచ్చు పసుపు ముద్దను మందార సూచి దేనిని పరీక్షించడానికి ఉపయోగిస్తాను క్షారాలను మందార సూచి నిమ్మరసం వెనిగర్లలో ఏ రంగులోకి మారుతుంది మందార సూచిని వేసినప్పుడు నిమ్మరసం గులాబీ రంగులోకి మారుతుంది మందార సూచి క్షారాలలో ఏ రంగులోకి మారుతుంది ఆకుపచ్చ రంగులోకి మారుతుంది ఆమ్లాలలో అయితేనేమో గులాబీ రంగులోకి క్షారాలలో అయితేనేమో ఆకుపచ్చ రంగులోకి మారుతుంది నీలి నీట్మస్ ఆమ్లంలో వేసినప్పుడు ఎరుపు రంగుకు వస్తుంది ఎర్ర రిట్ క్షారంలో వేస్తే నీలి రంగులోకి వస్తుంది మిథైల ఆరెంజ్ ఆమ్లాలలో వేస్తే ఎరుపు రంగు క్షారాల్లో వేస్తే పసుపు రంగు ఫినాప్థలిన్ సూచిక క్షారాల్లో గులాబీ రంగులోకి మారుతుంది ఆమ్లాలలో అనుకో రంగు మారదు ఆమ్లం లేదా క్షారాలతో కలిసినప్పుడు వాటి వాసనలో మార్పు వచ్చే పదార్థాలను ఏమని పిలుస్తారు గ్రాన సూచికలు అని పిలుస్తారు గ్రాన సూచికలకు ఉదాహరణలు ఉల్లి రసం వెనీలా లవంగ నూనె ఆమ్ల క్షార బలాలను దేనితో కలుస్తాము పిహెచ్ స్కేల్తో కలుస్తాము పిహెచ్ స్కేల్ను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త సోరెన్సన్ పిహెచ్ స్కేల్ వ్యాప్తి సున్నా నుంచి పద్నాలుగు వరకు ఆమ్లాల పిహెచ్ విలువ ఏడు కన్నా తక్కువ క్షారాల పిహెచ్ విలువ ఏడు కన్నా ఎక్కువ తటస్థ పదార్థాల పిహెచ్ విలువ ఏడు సున్నా నుంచి ఏడుకు వెళుతున్న కొద్దీ ఆమ్లాల స్వభావం తగ్గుతుంది ఏడు నుంచి పద్నాలుగు వె వెళ్ళే కొద్దీ క్షారాల స్వభావం పెరుగుతుంది ఆమ్లంలో లోహపు ముక్కను వేస్తే ఏమవుతుంది హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది జింకు ముక్కలలో సహజ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని పోస్తే వెలువడే వాయువు హైడ్రోజన్ బలహీనమైన క్షారానికి ఉదాహరణ అమ్మోనియం హైడ్రాక్సైడ్ బలమైన క్షారానికి ఉదాహరణ సోడియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ బలహీనమైన ఆమ్లాలు ఎసిటిక్ ఆమ్లం సిట్రిక్ ఆమ్లం ఆక్సాలిక్ ఆమ్లం కోడిగుడ్డు పెంకు దేనితో నిర్మితమవుతుంది కాల్షియం కార్బోనేట్ ఆమ్ల క్షారాల మధ్య జరిగే చర్యను ఏమని పిలుస్తారు తటస్థీకరణ చర్య హైడ్రోక్లోరిక్ ఆమ్లం కాల్షియం కార్బోనేటుతో చర్య జరపటం వల్ల ఏ వాయువు వెలువడుతుంది కార్బన్ డయాక్సైడ్ తటస్థీకరణ చర్యలు ఏమి ఏర్పడుతుంది తటస్థీకరణ చర్యలో నీరు లవణం ఏర్పడతాయి క్షారాలలో ఫిలా ఫినాఫ్ సూచిక ఏ రంగులోకి మారుతుంది గులాబీ రంగులోకి మారుతుంది సోడియం క్లోరైడ్ ఉప్పు అనేది ఏ పదార్థం తటస్థ పదార్థం సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడా అనేది క్షారం అమ్మోనియం క్లోరైడ్ అనేది ఆమ్ల లవణం మన జీర్ణాశయంలో ఆహారం జీర్ణం కావడానికి సహాయపడే ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం అసిడిటీ నుంచి ఉపశమనం పొందడానికి మనకు సహాయపడేది ఆంటాసిడ్లు ఆంటాసిడ్లు ఈ స్వభావాన్ని కలిగి ఉంటాయి క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి చీమ లేదా తేనెటీగ కుట్టినప్పుడు మన చర్మంలోకి ఏం విడుదల చేస్తాయి ఫార్మిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తాయి ఫార్మిక్ ఆమ్లాన్ని తటస్థీకరించేది బేకింగ్ సోడా ఎందుకంటే ఇది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది మట్టి ఎక్కువ ఆమ్లత్వాన్ని కలిగి ఉంటే రైతులు వేటిని వాడతారు మట్టిని తటస్థీకరించడానికి వేటిని వాడతారంటే పొడి సున్నం లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ను వాడతారు అదే మట్టి ఎక్కువ క్షారత్వాన్ని కలిగిందనుకో దాన్ని తటస్థీకరించాలంటే ఆమ్లాన్ని వాడాలి ఏం ఆమ్లం కంపోస్టు పశువుల ఎరువులను వాడతారు మట్టి స్వభావాన్ని బట్టి హైడ్రాంజియా ఎంత పిహెచ్ కన్నా తక్కువ ఉంటే నీలం రంగు పువ్వులను ఇస్తుంది ఐదు పాయింట్ ఐదు పిహెచ్ కన్నా తక్కువ ఉంటే నీలం రంగు పూలు ఆరు పాయింట్ ఐదు పిహెచ్ కన్నా ఎక్కువ ఉంటే పింక్ పూలను ఇస్తుంది ఆమ్ల స్వభావాన్ని కలిగిన వర్షం ఆమ్ల వర్షం ఆమ్ల వర్షానికి కారణం వాయు కాలుష్యం సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ వాయువులు వర్షపు నీటి చుక్కలతో చర్య జరపడం వలన ఏర్పడేది సల్ఫ్యూరికామం నత్రిక్ ఆమ్లం వేప మిస్వాక్ గానుగ పుల్లలు ఏ లక్షణాలను కలిగి ఉంటాయి క్షార లక్షణాలు వెనిగర్ అసిటిక్ ఆమ్లం వీటి వల్ల ఉపయోగాలు ఏమిటి ఆహార పదార్థాల తయారీ మరియు నిల్వ సిట్రిక్ ఆమ్లం ఉపయోగాలు ఆహార పదార్థాల నిల్వ మరియు శీతల పానీయాలు నత్రిక్ ఆమ్లం మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లం వీటి ఉపయోగాలు ఏంటంటే రసాయనిక ఎరువులు రంగులు అద్దకాలు మొదలగిన వాటికి ఉపయోగపడతాయి సల్ఫ్యూరిక్ ఆమ్లం ఇది బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారు టానిక్ ఆమ్లం ఇది సిర మరియు తోలు పరిశ్రమలో ఉపయోగిస్తారు కాల్షియం హైడ్రాక్సైడ్ ఉపయోగాలు నేలలో క్షారాన్ని తటస్థీకరిస్తుంది అలాగే గోడలకు సున్నంగా ఉపయోగపడుతుంది మెగ్నీషియం హైడ్రాక్సైడ్ దీన్ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియాగా పిలుస్తారు ఇది యాంటాసిడ్ మరియు విరోచనకారి అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఉపయోగాలు కిటికీలను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు సోడియం హైడ్రాక్సైడ్ పేపరు సబ్బులు డిటర్జెంట్ల ఉత్పత్తి కొరకు ఉపయోగిస్తారు పొటాషియం హైడ్రాక్సైడ్ సబ్బులు మరియు బ్యాటరీల ఉత్పత్తిలో ఉపయోగిస్తారు బట్టల సబ్బు దీనిని కలిగి ఉంటుంది సోడియం హైడ్రాక్సైడ్ను కలిగి ఉంటుంది శరీర శుభ్రతకు వినియోగించే సబ్బు పొటాషియం హైడ్రాక్సైడ్ను కలిగి ఉంటుంది జింక్ హైడ్రాక్సైడ్ అనేది క్షార ఆల్కలీ జింక్ హైడ్రాక్సైడ్ అనేది క్షారం కానీ ఆల్కలీ కాదు అంటే జింక్ హైడ్రాక్సైడ్ అనేది నీళ్ళలో కరగదనమాట అన్నీ ఆల్కలీలు క్షారాలే కానీ క్షారాలన్నీ ఆల్కలీలు కావు ఆమ్లాలలో పసుపు రంగు సూచిక మారదు ఆమ్ల స్వభావం అధికంగా గల పొలానికి రైతులు దేనిని కలుపుతారు ఇది టెక్స్ట్ బుక్లో పెట్టు దీనికి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఆప్షన్స్ చూడండి ఏ నిమ్మరసం బి కాల్షియం ఆక్సైడ్ సి సోడియం క్లోరైడ్ డి సల్ఫర్ అన్నాడు నిమ్మరసం అనేది ఆమ్లం సోడియం క్లోరైడ్ అనేది ఆమ్లమే ఇది కాల్షియం ఆక్సైడ్ అనేది ఆమ్లం కాదు కాబట్టి దీన్ని కలిపితే తటస్థీకరణం చెందుతుందనమాట అలాగే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన బిట్స్ చూడండి ఒకసారి ఆమ్లం యొక్క రుచి పులుపు ఒక పదార్థం పిహెచ్ విలువ సున్నా అయినా ఆ పదార్థం డాష్ స్వభావాన్ని కలిగి ఉంటుంది తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటుంది చింతపండు సారీ సారీ అండి ఒక పదార్థం పిహెచ్ జీరో అన్నాడు కదా చింతపండు రసంలో నీలి లిట్మస్ ఎరుపు రంగులోకి మారుతుంది ఆంటాసిడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి ఆమ్లము ప్లస్ క్షారము చర్య జరిపితే నీరు ప్లస్ లవణము వస్తుంది ఆమ్లాలలో పసుపు రంగు సూచిక రంగు మారదు ఆమ్లానికి ఒక ఉదాహరణ ఆమ్లానికి ఒక ఉదాహరణ అంటే ఆప్షన్ ఇచ్చాడు వెనిగర్ వంట సోడా తినే సోడా ఏది కాదు అని ఆమ్లము వెనిగర్ సబ్బులోని ముఖ్యమైన అనుఘటకం ఏది అన్నాడు ఆమ్లం క్షారం ఏ అండ్ బి ఏది కాదు అన్నాడు అణుఘటకం అనేది క్షారం నిమ్మరసానికి వంట సోడా కలిపితే ఏ వాయువు విడుదలవుతుంది కార్బన్ డైఆక్సైడ్ ఆమ్ల స్వభావం అధికంగా గల పొలానికి రైతులు ఏం అంటే కాల్షియం ఆక్సైడ్ బ్యాటరీ బ్యాటరీ అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం సబ్బు సోడియం హైడ్రాక్సైడ్ ఎసిటిక్ ఆమ్లం పదార్థాల నిల్వ మందార పువ్వు సహజ సూచిక గుడ్డు పెంకు కాల్షియం కార్బోనేట్ ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్స్ పిహెచ్ సున్నా ఉంటే అది ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది అన్నాం కదా సున్నా ఉంటే అది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది సున్నా నుంచి ఏడు వరకు ఆమ్లం ఏడు ఏడు నుంచి పద్నాలుగు వరకు క్షారం Thank you. Thank you for watching.